జిల్లా జడ్జిగా పనిచేశారు, ఎన్నో కేసులు చూశారు, హత్య కేసులు చూశారు, ఇలాంటి కేసులు చూశారు, ఎన్నో చూశారు. నేను అడిగేది ఏంటంటే, ఏపీ సిఐడి సరే మీలాంటి వాళ్ళ విషయంలో కొన్ని కొన్ని ఇవి జరిగినాయి, అరెస్టులు అని అవని ఇవని మీరు పోరాడారు, సరే సామాన్య మానవులకి పోరాడే శక్తి లేదు కాబట్టి అనుభవిస్తున్నారు పాపం కష్టాలు, అది కూడా పక్కన పెడదాం కాసేపు. ఇవాళ చంద్రబాబు నాయుడు అనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ 14 ఇయర్స్ సీఎంగా చేసి ప్రస్తుతం అపోజిషన్ లీడర్గా ఉన్న వివిఐపి జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న నాయకుడి విషయంలో ఏపీ సిఐడి అధికారులు అనుసరించిన వైఖరి కానీ, అరెస్టు చేయడానికి వారు తీసుకున్న ప్రొసీజర్ కానీ, సిఆర్పిసి అంటారు కదా ప్రొసీజర్ కానీ కరెక్ట్గా ఉందా? ఒక మ్యాజిస్ట్రేట్ లాగా ఆలోచిస్తే ఇది అసలు అరెస్ట్ అయినా? వెంకటకృష్ణ గారు, సార్ మన సిఐడి చీఫ్ సంజయ్ కుమార్ గారి మాటల్లో చెప్పాలంటే, స్వతంత్ర భారతదేశంలో అత్యంత అవినీతిపరమైన కేసు ఇదేనంట. అవును అన్నారుగా. అసలు ఈ మాట విని లండన్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆనందపడిపోయి ఉంటారో, ఎంత ఖుషి పడిపోయి ఉంటాడో. అంటే నా 40,000 కోట్ల 100,000 కోట్ల స్కామ్లన్నీ కూడా దిగుదుడు అయిపోయాయి, చంద్రబాబు నాయుడు గారు అత్యంత అవినీతిపరమైన కేసులో ఉన్నాడు, నేను ఇంకా అమ్మాయ అంటే రిలాక్స్ అయిపోయాడండి జగన్మోహన్ రెడ్డి గారు. నేను అందుకంటున్నా, సిఐడి అన్నది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కాదు, ఇది క్రైమ్ ఇన్వెస్టిగేటెడ్ అండర్ డైరెక్షన్స్. అండర్ డైరెక్షన్స్ అంటే ఒరే నువ్వు వాడు కూర్చో అంటే కూర్చోవాలి, నువ్వు వాడు తీ అంటే తీవాలి, ఇది లాగరంటే లాగాలి. ఇది ఇప్పుడు సిఐడి చేస్తున్న పని. ఇప్పుడు మీరు అన్నారు ప్రొసీజర్ లాఫ్ట్స్ గురించి, ఏమండి ఐపీఎస్ ఆఫీసర్లకు సిఆర్పిసి తెలీదా? ఎస్ఐ కేడర్ వాడికి కూడా సిఆర్పిసి తెలీదా? ఎవరికి తెలియదు సిఆర్పిసి? సిఆర్పిసి తెలియకుండానే మీరంతా ఇంత పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిపోయారా? స్టేట్మెంట్ లీడ్ చేసేటువంటి మనగాళ్ళు అయిపోయారా మీరందరూ కూడా? మీకు అన్ని తెలుసు, కానీ తెలిసి తప్పు చేస్తున్నారు. ఎందుకోసం చేస్తున్నారు? ఒక సైకో గాడి ముఖంలో ఆనందం చూడాలి. చూడండి ఎన్ని రోజులు చూస్తారు, గాయపడ్డ పులి పంజా ఏ విధంగా ఉంటుందో రాబోయే రోజుల్లో రుచి చూస్తారు మీరు. ఈరోజు పులి గాయపడింది, దాని పంజా పవర్ ఏంటో చూపిస్తారు ఇంకా రాబోయే రోజుల్లో. ఇప్పుడు చెప్తున్నా నేను, చట్టం చెప్తున్నా, ఇప్పుడు నువ్వు అరెస్ట్ చేయాలి. ఎవరిని అరెస్ట్ చేయాలి? ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలి. ఎందుకు అరెస్ట్ చేయాలి? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం అవినీతి అని నువ్వు చెప్తున్నావు కాబట్టి. మరి అటువంటి అప్పుడు సిఆర్పిసి ఎందుకు ఉంది, ఐపీసీ ఎందుకు ఉంది, స్పెషల్ యాక్ట్స్ ఎందుకు ఉన్నాయి? బ్రిటిష్ వాడు తీసుకొచ్చినటువంటి ఇండియన్ పీనల్ కోడ్ లో సరైనటువంటి ప్రక్రియ లేదనే కదా మనమన్నీ స్పెషల్ యాక్ట్లు తీసుకొచ్చాం. అందులో ప్రధానమైనది ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ అని, యాంటీ కరప్షన్ యాక్ట్స్ అని, పోస్కో యాక్ట్స్ అని, రకరకాలుగా యాక్ట్లను తీసుకొచ్చి స్పెషల్ ప్రొసీజర్ పెట్టుకున్నాం. ఆ స్పెషల్ ప్రొసీజర్ నేను ఎందుకు పెట్టుకున్నాం? అనవసరంగా ప్రత్యర్థుల పైన, రాజకీయ నాయకుల పైన దుమారం చేసి రాజకీయ నాయకుల పైన కక్ష సాధించాలనే దురుద్దేశంతో ప్రభుత్వాలు వ్యవహరిస్తాయని కొన్ని క్రాస్ అండ్ చెక్స్ పెట్టారు చట్టంలో. అదే విధంగా ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో కూడా 2018లో అమెండ్మెంట్ చేసి కొన్ని నిబంధనలను పొందుపరిచారు. మరి ఆ నిబంధనలు ఈ రోజు సిఐడి ఆఫీసర్లకు తెలియదా? ఆ నిబంధనలు సిఐడి ఆఫీసర్లు చదువుకోలేదా? 2018లో గెజిట్ నోటిఫికేషన్ వచ్చినటువంటి భారత రాజ్యాంగ పరంగా భారత ప్రభుత్వం తీసుకొచ్చిన గెజిట్ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి నిబంధనలు ఈ సిఐడి చీఫ్ కు తెలియదా? ఈ రోజు అరెస్ట్ మెమో ఇచ్చినటువంటి ఆ ధనుంజయ్యకు తెలియదా? లేకపోతే కర్నూలులో నంద్యాల క్యాంపు సైట్ కి వెళ్ళి హల్చల్ చేసినటువంటి ఆ డీజీపీ ఆ రఘువీర రెడ్డి రఘురేందర్ రెడ్డి తెలియదా? మీరంతా చదువుకున్నటువంటి మేధావులు కాదా? చదువుకున్నటువంటి మూర్ఖులా? నేను అడుగుతున్నా, ఓటి చెప్తున్నా, మరి చట్టాన్ని చట్టంగా మీరు అమలు చేయాలా వద్దా? రూల్ ఈజ్ రూల్, రూల్ ఈజ్ ఆల్ అంటాం. ఓకే, కొంతమందికి మినహాయింపులు ఉన్నాయి. ఎవరెవరికి ఉన్నాయి? భారత రాష్ట్రపతి గారికి ఉన్నాయి, భారత ప్రధాన న్యాయమూర్తి గారికి ఉన్నాయి, భారత ఉపరాష్ట్రపతి గారికి ఉన్నాయి, లోక్సభ స్పీకర్కి ఉన్నాయి. అదే విధంగా కొంతమంది ప్రత్యేకంగా ఉన్నటువంటి అధికారులకు అందరికీ కూడా సిఆర్పిసి లో 197 సిఆర్పిసి కింద వాళ్ళని మీద ఎఫ్ఐఆర్ చేయడం కానీ జరగడానికి వీలు